హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ ఐపీఎల్ స్పెషల్ అప్డేట్స్ నేను మీ పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఐపీఎల్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతోంది ఒక్కసారి మనం ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ని చూసినట్లయితే ఈసారి కెప్టెన్గా రిషబ్ పంత్ కప్పు గెలిచే సత్తా ఉందా లేదా అనేది మనం చూద్దాం ఢిల్లీ డేర్ డెవిల్స్కి బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ ఈ రెండు కూడా ప్రధాన ఆయుధాలనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్లోనూ స్ట్రాంగ్గానే ఉంటారు బౌలింగ్లోనూ స్ట్రాంగ్గానే ఉంటారు లాస్ట్ సీజన్లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఢిల్లీని ఒక రేంజ్లో నిలబెట్టాడు అంతేకాదు పెద్ద పెద్ద టీమ్స్ సత్తా చాటుతాయన్న టీమ్స్కి కూడా చుక్కలు చూపించారు ఢిల్లీ కుర్రాళ్ళు అలాగే రికీ పాండింగ్ సలహాలు కూడా కుర్రాళ్ళల్లో కసి నింపుతున్నాయనే చెప్పుకోవాలి ఒక్కసారి మనం ఢిల్లీ స్క్వాడ్ని కానీ చూసినట్లయితే శిఖర్ ధవన్ పృథ్వీ షా అజింక్య రహానే రిషబ్ పంత్ అలాగే హెట్మెయిర్ స్టోయిన్స్ ఓక్స్ అలాగే అశ్విన్ అక్షర్ పటేల్ అలాగే అమిత్ మిశ్రా లలిత్ యాదవ్ అలాగే ప్రవీణ్ దూబే రబాడా మనకి నార్త్ ఏజ్ కానీ అలాగే ఇషాంత్ శర్మ అలాగే అవిష్ ఖాన్ అలాగే స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ వచ్చాడు ఈసారి ఉమేష్ యాదవ్ అలాగే రిపల్ పటేల్ అలాగే విషు వినోద్ అలాగే లుక్ మేరీవాలా అలాగే ఎం సిద్ధార్థ్ అలాగే టామ్ కరన్ శాంబిలింగ్స్ ఇలాగా ఒక మంచి సెటప్తో ఢిల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక్క శ్రీయాస్ అయ్యర్ లేని లోటు తప్ప ఢిల్లీలో ఎలాంటి లోటు లేదని మనం చెప్పుకోవాలి అయితే ఈసారి ప్లేయింగ్ ఎలెవెన్లో ఎవరు ఉంటారు అనేది చాలా ఆసక్తికరం ఎందుకంటే అవ్వడానికి రిషబ్ పంతే క్యాప్టెన్ అయినా కూడా మొత్తం నడిపేదంతా రికీ పాయింటింగ్ ఉంటుంది ప్లేయింగ్ ఎలెవెన్ మాత్రం పాంటింగ్ సలహాలు మేరకే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక బ్యాటింగ్లో మనం చూసినట్లయితే శిఖర్ ధావన్ పాత్ర చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వాలి అన్నా లేదా ట్వంటీ ట్వంటీలో టీంలో అంటే తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా కసిగా ఆడాల్సి ఉంటుంది మన గబ్బర్ ఎప్పట్లాగా లూజ్ షాట్స్ ఆడుతూ ఫస్ట్ అవర్స్లోనే అంటే పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతే మాత్రం శిఖర్ ట్వంటీ ట్వంటీ కెరీర్ ఇక ముగిసినట్లే అని చెప్పుకోవాలి ఇది అతని ట్వంటీ ట్వంటీ కెరియర్కి సవాల్గా మారబోతోంది ఈ టోర్నమెంట్ అలాగే ఈసారి ఎలాగైనా ఐపీఎల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ వన్డే జట్కి మళ్ళీ అలాగే ట్వంటీ ట్వంటీ జట్టుకి రావాలనుకుంటున్నాడు రెహానే సో రెహానే కూడా ప్లేయర్ అనే మనం చెప్పుకోవాలి కీప్లేయర్గానే మారుతాడు ఇక సిక్కర్ పృథ్విషా రెహానే పంత్ హెట్మేర్ స్మిత్ స్టోయిన్స్ వీళ్ళు బ్యాటింగ్లో చాలా కీలకం వీళ్ళలో కనీసం ఇద్దరు క్లిక్ అయినా సరే ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపం మారిపోతుంది హెట్మేర్ కానీ క్లిక్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది నో డౌట్ రాసుకోండి కానీ అప్పటి వరకు బాగా ఆడి అప్పుడే లూజ్ షాట్ ఆడేస్తు ఉంటాడు హెట్మేర్ అదే అతని వీక్నెస్ మ్యాచ్ ఫినిషింగ్ మాత్రం ఇవ్వలేకపోతాడు ఎప్పుడు కూడా మనం చాలాసార్లు చూసాం ఏది ఏమైనా కూడా ఈసారి ఢిల్లీ వీరిపైన ఎక్కువగా ఈ బ్యాటింగ్ లైనప్ పైన ఆధారపడి ఉందని చెప్పుకోవాలి విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో ఎవరు కూడా నిలకడగా ప్రతి మ్యాచ్ నమ్ముకోదగ్గ ప్లేయర్ అయితే కారు ఒక్క స్మిత్ని మనం పక్కన పెట్టినట్లయితే శ్రీయాస్ లేని శ్రీయాస్ అయ్యార్ లేని లోటు మిడిల్ ఆర్డర్లో ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది అతడికి ఖచ్చితంగా రీప్లేస్ చేయదగ్గ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది స్మిత్ అనే నేను అనుకుంటున్నా స్మిత్ ఒక్కడే కాస్త ప్రతి మ్యాచ్ నిలకడగా ఆడే అవకాశం ఉంటుంది తప్ప మిగతా ఎవరికీ కూడా కన్సిస్టెన్సీ అనేది లేదనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ స్మిత్ హెడ్మేర్ స్టోయిన్స్ ముగ్గురిని తీసుకుంటే బౌలింగ్లో అప్పుడు రబాడ ఒక్కడే ఆప్షన్ అయిపోతాడు ఎందుకంటే నలుగురే ఆడాలి కాబట్టి మనకి రబాడ ఒక్కడే ఆప్షన్ అయిపోతాడు వేరే ప్లేయర్ని తీసుకోవడానికి స్కోప్ అనేది ఉండదు రబాడనే ఎక్కువగా నమ్ముకోవాల్సి ఉంటుంది అప్పుడు బౌలింగ్ పైన అక్షర్ పటేల్ అశ్విన్లో ఒకరు మాత్రమే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే టామ్ కరణ్ ఉమేష్ యాదవ్ ఇషాంత్ శర్మ ఓక్స్ అమిత్ మిశ్రా ఇలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా కూడా బ్యాటింగ్లో బలం కోరుకుంటారు కాబట్టి బ్యాట్స్మెన్స్కే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తుంది ఢిల్లీ సో ఈసారి ఢిల్లీ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవెన్తో దిగుతుంది అనేది చాలా ఆసక్తికరం అంతేకాదు బెంచ్ పైన ఉన్న కుర్రాళ్ళకి ఈసారి ఆడే అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి విషు వినోద్ అలాగే సిద్ధార్థు లుక్మాన్ మెరివాలా ప్రవీణ్ దుబే లలిత్ యాదవ్ వీళ్ళు బరిలోకి దిగుతారా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరం అయితే ఈసారి ప్లే ఆఫ్కి ఢిల్లీ వస్తుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు నాకు మాత్రం కొద్దిగా సందేహంగానే ఉంది ఎందుకంటే చాలామందికి కూడా అదే ఉంది వా వాళ్ళ వాదన కూడా అదే ఎందుకంటే కెప్టెన్గా రిషబ్ పంత్ గ్రౌండ్లో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి పైగా టైం అనేది ఈసారి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఐపీఎల్ సీజన్లో చాలా టైం అనేది పెట్టేశారు క్విక్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది స్పీడ్ డెసిషన్లు అనేవి గ్రౌండ్లో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడు ఎలాంటి వ్యూహాలు పండేందుకు ఆ టైం అనేది క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడనే చాలా ఆసక్తికరం ఢిల్లీ ముందు అన్ని జట్లు మనం పోలిచుకున్నట్లయితే కొద్దిగా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి కాబట్టి ప్లే ఆఫ్కి చేరుతుందా లేదా అనేది చాలా ఆసక్తికరం నాకైతే కొద్దిగా డౌట్ ఉంది మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్రిడిక్షన్స్ ఇంకా డీమ్ ప్లేయర్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ అలాగే ఐపీఎల్పై మీకున్న అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మాకు వీడియో తీసి పంపండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ జీరో సిక్స్ టూ గుర్తుందిగా పరిటాల మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ పేజ్ ఫాలో అవ్వండి దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్ హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్